ఎవరు మా పార్టీ ఎంపీ గారు ఎవరండి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఏమన్నారు ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ మెంబరు ఆయన రోజువారీ మానిటర్ చేయాలి అంటే హాస్పిటల్కి వెళ్ళి చూస్తున్నారో లేదో తెలియదు ఎవరో ఏదో చెప్పిన మాట మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఇదే అంటే వ్యక్తిగత వాళ్ళు వ్యక్తిగతంగా సంభాషణలో మాట్లాడుకున్న నిజం నాకు తెలియదు ఒకడైతే మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు తొక్క లేదు బొక్కలేదు ఈ లోకేష్ గారి మూలన ఈ పార్టీ అంతా సచ్చింది రేపు పదిహేడు తర్వాత అసలు మన పార్టీ పార్టీ లేదు గీట్ లేదు అంత జాంతారా అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి సాఫ సర్దుకోవటమే అని చెప్పని అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది మీరేం సమాధానం చెప్పారు మీ మీద లోకేష్ నాయుడు గారి మీద ఈ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికే మీ నాన్నగారు ఏమో జాతీయ అధ్యక్షుడు మీరేమో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు అధ్యక్షుడిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి చట్నీ కలుపుకుని అట్టు తింటూ ఆయన మీ గురించి కామెంట్ చేసింది ఏం కామెంట్ చేశారు దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా ముందు మన ఇల్లు ఇల్లు చక్కదిద్దుకోండి పక్కిల్లు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం గురుందగన్ కింద సామెతలాగా కింద నలుపు సారి చూసుకోమని లోకేష్ నాయుడు గారు ముంద చూసుకో ఈ ఆకుల సత్యనారాయణ గారు హాస్పిటల్ గురించో ఆకుల సత్యనారాయణ గారి గురించో ఇలాంటి ప్రైవేట్ టాక్స్లో ఎవరెవరు మాట్లాడింది కదా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది అంతరాత్మ ప్రబోధం ఉంది మా ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఎవరికైనా తెలుస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజుకి ఈరోజు హాస్పిటల్ మంచాల సంఖ్య ఎంత ఈరోజు ఇవాళ ఉన్నటువంటి మంచాల సంఖ్య ఎంత ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఎంత చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఇరవై రెండు ఇరవై మూడు మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్వాధీనం అంటే అభివృద్ధి చేసినటువంటి ఆక్సిజన్ మంచాల సంఖ్య ఎంత ఏర్పాటు చేసినటువంటి వ్యాక్సిన్ వెంటిలేటర్ల మంచాల సంఖ్య ఎంత అది మనం పనితీరు పోల్చుకోవాలి గడిచిన ఇరవై రెండు ఇరవై మూడు మాసాల్లో ఎంత వైద్య రంగం మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టడం డాక్టర్ల రిక్రూట్మెంట్ మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఇవాళ ఏ రకంగా ఎంత కేటాయింపులు చేయటం హాస్పిటల్ని ఎంత వేగంగా అభివృద్ధి చేయటం ఇవాళ రోజు రోజుకి ఏ ఏ రోజుకి ఆ రోజు అయినా నిన్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఎంత ఉంది ఇవాళ ఎంత ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఉంది అని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానిటర్ చేసే పరిస్థితి ఉంటే ఇవాళ ఎవరు మా ఇవాళ మాట్లాడేది ఈ లోకేష్ నాయుడు గారి మంత్రిగా ఉండి వెనక నుండి చక్రం తిప్పితే ఆ నాన్నగారు తెర మీద ముఖ్యమంత్రిగా ఉండి రోజూ పేపర్లో టీవీల్లో కనపడితే ఆయన ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కోరికి పిల్లలు చచ్చిపోయే పరిస్థితులు ఉంటే వాళ్ళు దిక్కుమాలినటువంటి వైద్యం నిర్వర్తించినటువంటి వాళ్ళు ఇవాళ తగుదనమ్మా అని సిగ్గు లేకుండా ఈ రకంగా మాట్లాడటం అనేది వారి విఘ్నతకే వదిలేస్తున్నాం అవి నోళ్ళ ఏంటనేది కూడా వారి విఘ్నతకే వదిలేస్తున్నాం ఇవాళ అదొకటే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఎవరు విమర్శించిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో కాదు ఈ దేశంలో మొదటిసారిగా పారాసిటమాలు కావాలి పరిసరాల పరిశుభ్రత బ్లీచింగ్ కావాలి అని చెప్పని మాట్లాడితే అపహాస్యం చేసినటువంటి నోళ్లతోనే ఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని చెప్పని ప్రపంచ ఆరోగ్య సంస్థ తర్వాత మోడీ గారు నోట్లోంచి కూడా ఇదే మాట్లాస్తే వస్తే జగన్మోహన్ రెడ్డి గడ తెలిసింది ముందే మాట్లాడని చెప్పని అంగీకరించిన వాళ్ళు అదొకటే కాకుండా ఇవాళ ఆయన మాట్లాడినటువంటి కరోనాతో సహజం చేయాల్సిందేని మాట్లాడితే ఆ రోజు ఇష్టారాజ్యంగా పేలినటువంటి ఈ తండ్రి కొడుకులు తర్వాత ఇవాళ ప్రజలు అందరూ కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో మంచి మాట మాట్లాడారని చెప్పారు కాబట్టి మనకు అర్థమవుతున్నది ఒకటే ప్రజలకు అర్థమవుతున్నది ఒకటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు చూపుగా ఈ వ్యాధిని అరికట్టడంలో కానీ ఈ వ్యాధిని జయించడా కానీ ముందు ఆలోచన చేయగలిగే సామర్థ్యం ఉంది అతనికి ముందు చూపు ఉందని చెప్పని ప్రజలు నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు మీరు ఎన్ని చెడు మాటలు చెప్పినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎన్ని దొంగ లెక్కలు మీడియాతో రాయించినా మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని విశ్వాసంలో తీసుకునే పరిస్థితుల్లో లేరనేది తండ్రి ఇద్దరికి కూడా చెప్తున్నా ఎవరు మా పార్టీ ఎంపీ గారు ఎవరండి పిలుసు సుభాష్ చంద్రబోస్ గారు ఏమన్నారు ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ మెంబరు ఆయన రోజువారీ మానిటర్ చే అంటే హాస్పిటల్కి వెళ్ళి చూస్తున్నారో లేదో తెలియదు ఎవరో ఏదో చెప్పిన మాట మాట్లాడుండొచ్చేమో కానీ ఇదే అంటే వ్యక్తిగత వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా సంభాషణలో మాట్లాడుకునే నిజం నాకు తెలియదు ఒకళ్ళైతే మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు తొక్క లేదు బొక్కలేదు ఈ లోకేష్ గారి మూలన ఈ పార్టీ అంతా సచ్చింది రేపు పదిహేడు తర్వాత అసలు మన పార్టీ పార్టీ లేదు గీట్ లేదు అంత జాంతార అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి సాఫ సర్దుకోవటం ఏం చెప్పని నాయుడు గారు మాట్లాడింది మీరేం సమాధానం చెప్పారు మీ మీద లోకేష్ నాయుడు గారి మీద ఈ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికే మీ నాన్నగారు ఏమో జాతీయ అధ్యక్షుడు మీరేమో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు అధ్యక్షుడిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి చట్నీ కలుపుకుని అట్టు తింటూ ఆయన మీ గురించి కామెంట్ చేసింది ఏం కామెంట్ చేశారు దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా ముందు మన ఇల్లు ఇల్లు చక్కదిద్దుకోండి పక్కిళ్ళు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం గురింది కింద సామెతలాగా కింద నలుపు ఒకసారి చూసుకో మన లోకేష్ నాయుడు గారు ముందు అది చూసుకో ఈ ఆకుల సత్యనారాయణ గారు హాస్పిటల్ గురించో ఆకుల సత్యనారాయణ గారి గురించో ఇలాంటి ప్రైవేట్ టాక్స్లో ఎవరెవరు మాట్లాడింది కదా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది అంతరాత్మ ప్రబోధం ఉంది మా ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఎవరికైనా తెలుస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజుకి ఈరోజు హాస్పిటళ్ళ మంచాల సంఖ్య ఎంత ఈరోజు ఇవాళ ఉన్నటువంటి మంచాల సంఖ్య ఎంత ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఎంత చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఇరవై రెండు ఇరవై మూడు మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సాధీనం అంటే అభివృద్ధి చేసినటువంటి ఆక్సిజన్ మంచాల సంఖ్య ఎంత ఏర్పాటు చేసినటువంటి వ్యాక్సి వెంటిలేటర్ల మంచాల సంఖ్య ఎంత అది మనం పనితీరు పోల్చుకోవాలి గడచిన ఇరవై రెండు ఇరవై మూడు వాసాల్లో ఎంత వైద్య రంగం మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టడం డాక్టర్ల రిక్రూట్మెంట్ మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఇవాళ ఏ రకంగా ఎంత కేటాయింపులు చేయటం హాస్పిటల్ని ఎంత వేగంగా అభివృద్ధి చేయటం ఇవాళ రోజు రోజుకి ఏ ఏ రోజుకి ఆ రోజైనా నిన్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఎంత ఉంది ఇవాళ ఎంత ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఉంది అని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానిటర్ చేసే పరిస్థితి ఉంటే ఇవాళ ఎవరు మా ఇవాళ మాట్లాడేది ఈ లోకేష్ నాయుడు గారి మంత్రిగా ఉండి వెనక నుండి చక్రం తిప్పితే వాళ్ళ నాన్నగారు మీద ముఖ్యమంత్రిగా ఉండి రోజు పేపర్లో టీవీల్లో కనబడితే ఆయన ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కోరికి పిల్లలు చచ్చిపోయే పరిస్థితులు ఉంటే వాళ్ళు దిక్కుమాలినటువంటి వైద్యం నిర్వర్తించినటువంటి వాళ్ళు ఇవాళ తగుదనమ్మా అని సిగ్గు లేకుండా ఈ రకంగా మాట్లాడటం అనేది వారి విఘ్నతకే వదిలేస్తున్నాం ఈ నోళ్ళ అనేది కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇవాళ ఒకటే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఎవరు విమర్శించిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో కాదు ఈ దేశంలో మొదటిసారిగా పారాసిటమాలు కావాలి పరిసరాల పరిశుభ్ర బ్లీచింగ్ కావాలి అని చెప్పని మాట్లాడితే అపహాస్యం చేసినటువంటి నోళ్లతోనే ఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని చెప్పని ప్రపంచ ఆరోగ్య సంస్థ తర్వాత మోడీ గారు నోట్లోంచి కూడా ఇదే వస్తే జగన్మోహన్ రెడ్డి గడ తెలిసింది ముందే మాట్లాడని చెప్పని అంగీకరించిన వాళ్ళు అదొకటే కాకుండా ఇవాళ ఆయన మాట్లాడినటువంటి కరోనాతో సహజం చేయాల్సిందని మాట్లాడితే ఆ రోజు ఇష్టారాజ్యంగా పేలినటువంటి ఈ తండ్రి కొడుకులు తర్వాత ఇవాళ ప్రజలు అందరూ కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో మంచి మాట మాట్లాడారని చెప్పారు కాబట్టి మనకు అర్థమవుతున్నది ఒకటే ప్రజలకు అర్థం ఒకటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు చూపుగా ఈ వ్యాధిని అరికట్టడంలో కానీ ఈ వ్యాధిని జయించడా కానీ ముందు ఆలోచన చేయగలిగే సామర్థ్యం ఉంది అతనికి ముందు చూపు ఉందని చెప్పని ప్రజలు నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు మీరు ఎన్ని చెడు మాటలు చెప్పినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎన్ని దొంగ లెక్కలు మీడియాతో రాయించినా మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని విశ్వాసంలో తీసుకునే పరిస్థితులు లేరనేది తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా చెప్తున్నాం